ఇప్పుడు మరి నా కులము ఎందుకండి ప్రభుత్వానికి? నా కులం ఎందుకు, నా మతం ఎందుకు ప్రభుత్వానికి? మరి నాయకుడు అన్నవాడు పారదర్శకంగా ఉండాలా. తను ఏంటి, తన యొక్క వివరాలు ఏంటి, తను చదువుకున్నది ఏంటి, అవన్నీ కూడా పెడతాడు కదా. మరి ఇదెందుకు పెట్టాడు బహిరంగంగా? తప్పేముంది? తప్పేముందంట. నాదెందుకు మరి? అట్లా చాలా మంది మీరు పోయి ఇంటింటికి పోయి అక్కడ స్టిక్కర్లు పెట్టేసి 78 డిఫరెంట్ ప్రశ్నలు అడుగుతున్నారు. అడగడానికి ఏం అవసరం మీకు? వాళ్ళు డిక్లేర్ చేస్తారు, డిక్లేర్ చేయగానే దాని తగ్గట్టుగా మీరు మీరు ఎంక్వైరీ చేసుకోండి. దాన్ని బీసీలోనో ఎస్సీలోనో దేంట్లో దేంట్లో వేస్తారో వేయండి, కథం అంతే. మీరు ఆయన్ని ప్రశ్నలు అడగడం ఎందుకండి? నాకు అర్థం కాదు. అంటే నేను ఏమంటున్నా, మీకు ఒక న్యాయం, మాకు ప్రజలకు ఒక న్యాయమా? మీకు ఒక తీరు, మా ప్రజలకు ఒక తీరా? మీరు ముందు గట్టిగా అడుగుతున్నారు కదా, దేశంలో బీసీ కులగణన జరగాల, బీసీలలో కుల వివక్ష ఉంది అని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. మరి కుల వివక్ష ఉంటే మరి మీరేంటో చెప్పండి. ముందు మీ కులం ఏంటో చెప్పండి. మీ కుటుంబం నుంచే స్టార్ట్ అయ్యింటది కదా వివక్ష. ఒకవేళ మీరు 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 పెద్ద కులస్తులు అయితే మీ కుటుంబం నుంచే స్టార్ట్ అయ్యింటది వివక్ష. అక్కడ నుంచే నువ్వు స్టార్ట్ చేయి, అక్కడ నుంచే ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేయి. దేశంలో వివక్ష లేకుండా అక్కడ నుంచే స్టార్ట్ చేయి. అట్లా కాదు కదండి. ఇప్పుడు నేను నేను నేనేంటో నేను చెప్పాను, కానీ మిగతా వాళ్ళందరి వివరాలు కావాలంటే తప్పు కదా అది. అదే అంటున్నా, ఇప్పుడు దేశంలో ఎటువంటి ఇష్యూ లేదు, వేరే ఇష్యూ ఏమీ లేదు. కేవలము హిందువులని కులాల పేరుతో విడగొట్టాలి, తద్వారా హిందువుల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టాలి, తద్వారా ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలు, బీజేపీ మొత్తం దేశంలో బీజేపీ పరిపాలనలో అశాంతి నెలకొల్పాలి. అదేవిధంగా రేపు పొద్దున జరగబోయే వచ్చే వచ్చే ఎలక్షన్లో ఎక్కడెక్కడైతే రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయో, దేశంలో జరుగుతున్నాయో, వాటన్నిటిలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల్ని తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో, ఒక ఒక కాంట్రవర్షియల్ డిసిషన్తో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ కాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మీరు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయండి. వాటన్నిటిని అమలు చేసి బీసీల యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం, బీసీల యొక్క సంక్షేమం కోసము మీరు పని చేయండి. ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? మీరు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో, కామారెడ్డిలో మీరు బీసీ డిక్లరేషన్ ఇచ్చినారు. ఆ బీసీ డిక్లరేషన్ లో 29 హామీలు ఇచ్చినారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కి 1,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తామని చెప్పేసి మీరు హామీ ఇచ్చినారు. మరి ఎన్ని కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసినారు ఇంతవరకు? ఎన్ని కులాల కార్పొరేషన్లకు మీరు 1,000 కోట్ల బడ్జెట్ ఇచ్చినారు? అదేవిధంగా 100 రోజుల్లోనే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని డీబీటీ పద్ధతిలో, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, 2 లక్షల రూపాయలు ఆ లబ్ధిదారుని అకౌంట్ లో వేస్తా అని చెప్పేసి మీరు ప్రామిస్ చేసినారు కదా, మీరు హామీ ఇచ్చినారు కదా, మరి అది కూడా చేయండి. అదేవిధంగా 20,000 కోట్లతో బీసీ సబ్ప్లాన్ చేస్తాము, బీసీ సబ్ప్లాన్ కి 20,000 కోట్లు కేటాయించి దాన్ని ఖర్చు చేస్తామని చెప్పేసి మీరు చెప్పినారు కదా, మరి అది చేయండి. ముందు 20,000 కోట్లు కేటాయించండి. సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీ కొంచెమన్నా కేవలం బీసీ సప్లాన్ కి 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన వాళ్ళు మొత్తం బడ్జెట్ లో బీసీలకు పెట్టింది 9,000 కోట్లు. మీ చిత్తశుద్ధి ఏంటండి? రాహుల్ గాంధీ గారు ఇది అడగాల, హైదరాబాద్ కు వచ్చి ఈ విషయాలు మాట్లాడాలా? ఈ విషయాలు మాట్లాడకుండా అది ఇది వివక్ష త్రివక్ష అని చెప్పేసి మీ ఇంటి నుంచే స్టార్ట్ అయింది వివక్ష. మీ నెహ్రూ గారు వద్దన్నారు బీసీ కులగణన, బీసీలకు రిజర్వేషన్ వద్దన్నదే మీ నెహ్రూ గారు, మీ ఇందిరాగాంధీ గారు.